ఇంత కూరుంటే అమ్ము ఇంత బొంటే అమ్ము ఎంత కూరుంటే అమ్ము ఎంత పొవ్వుంటే అమ్ము నీ కొడ బిడ్డలు బిడ్డలు సల్లంగుందాలో అమ్మా పెడతా

కొన్ని కొన్ని జానపద గేయాలు కానీ అని వింటూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చాయని నేను తెలుసుకుంటూ ఉంటే మీ గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఇటు సైడ్ రావడానికి గల రీజన్ ఏంటి ఎలా మొదలైంది ఆర్ట్స్ కాలేజ్ ఏదో సినిమా పాటలు ఏదో సరదాగా పాడుకునేది అనుకోకుండా ఒక సందర్భంలో స్టార్ట్ అయింది కానీ మన ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయే పాట మన బాబు మోహన్ గారు జస్ ఎస్ పువ్వు ఉంటే వెయ్యమ్మో కొంచెం కూరుంటే ఇవ్వము త్వరిధంగా చెప్పాలంటే పెద్ద స్టోరీ మీకు ఓపిక ఉందా ఆ అంత స్టోరీ చిన్న షార్ట్లో చెప్పండి ఈ రోజుల్లో సినిమాల్లో వచ్చే పాటలన్నీ దాదాపుగా జానపద బాణిలో సాగుతున్నారు గడిస్తున్నారు నిర్మాతలు సంగీత దర్శకులు ఎందుకు అంటే మధ్యలో వాటికి ఉన్న ఆదరణ కానీ సో ఇట్లా కానీ ఆ షోస్ కానీ మొత్తం తగ్గిపోతూ వచ్చాయి అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించింది అన్నట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అసలు జానపదానికి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఏంటంటే నాకు మనసులో ఉన్న ఒపీనియన్ ఏంటంటే అన్నట్టుగా ఉంటే అమ్మాయి ఒక మాట ఐ గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేసే ఆ గెస్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకోసం అంటే ఆయన ఎప్పుడైతే జానపద గేయాలు పాడడం మొదలు నేను అప్పటికి పుట్టలేదండి అంత గొప్ప కళాకారుడు మరి ఎన్నో పురస్కారాలు కానీ అవార్డులు కానీ ఎన్నో సాధించాడు మరి జానపద గేయాలకు ఆయన పుట్టినిల్లు లాంటివాడు మరి ఆయన ఎవరో కాదు సో సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రణయ్ కుమార్ గారు సో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు సో అరే ఆయన సినీ ప్రస్థానం కానీ లేకపోతే ఈ జానపద గేయాల గురించి ఎలా మొదలైంది ఆయన జీవిత విశేషాలు అనేది ఆయనే అడిగి తెలుసుకుందాం ఐ సార్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నమస్కారం సార్ మిమ్మల్ని ఇలా ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సంతోషం అందుకోసం అంటే కొన్ని కొన్ని జానపద గేయాలు కానీ అని వింటూ ఉంటే మీ దగ్గర నుంచి వచ్చాయని నేను తెలుసుకుంటుంటే మీ గురించి రీసెర్చ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అసలు ఈ కెరియర్ ఇటు సైడ్ రావడానికి గల రీజన్ ఏంటి ఎలా మొదలైంది ఇంట్రెస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ నేను ఆర్ట్స్ కాలేజ్ కరీంనగర్లో చదివేది అప్పుడు మామూలుగా కల్చరల్ సెక్రటరీగా ఇనోన్మస్గా నన్ను ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఏదో సినిమా పాటలు ఏదో సరదాగా పాడుకునేది కొద్ది రోజుల తర్వాత నాకు ఎందుకో ఈ జానపదం వైపు బాగా అట్రాక్ట్ అయ్యాను అంటే చిన్నప్పటి నుండి కూడా పల్లెటూర్లో నుంచి వచ్చిన వాళ్ళమే కదా కాబట్టి ఆ బాణీలు కానీ ఇంకా పాటలు కానివ్వండి వాటిపైన ఎందుకో బాగా నాకు ఇంట్రెస్ట్ అనేది పెరిగేసి ఎందుకో జానపదాలు పాడాలి అనే ఇదిలో నాకు వరంగల్ నుండి శంకర్ సారంగపాణి వాళ్ళ పాటల ప్రభావం పైన బాగా పడిపోయింది సో అట్లా సరే నేను కూడా వాళ్ళలాగే పాడాలి అనేది బాగా నాకు ఉండింది దాని తర్వాత ఇంకా జానపదం అనుకోకుండా ఒక సందర్భంలో స్టార్ట్ అయింది ఐ మార్నింగ్ జగిత్యాలు యాక్చువల్లీ నేను జైత్యాల వాణి అనేది చాలా మందికి తెలియదు అండి అంత లో చదువుకున్నాను జైత్యాలు ఎవరికి తెలియదు నేను సో మామూలుగా ఏదో ఈవినింగ్ టైంలో ఏదో అట్లా బయటకు వచ్చేసి వెళ్ళిపోయేది అప్పుడు ఒకరు ఇద్దరు అట్లాగే పరిచయం అవుతూ ఎవరో ఉండి ఒక సందర్భంలో ఏదో పాడాల్సి వచ్చింది అలాగని చెప్పేసి ఒక నలుగురు ఐదుగురు కలిసిన చోట అరే తను ప్రణయ్ కుమార్ అని బాగా పాడతాడు అలాగని అరే అట్లా మీరు పాటలు పాడతారా అది అని మీలాంటి వాళ్ళు అంటూ ఉంటే అవునండి అని అది ఒక సాంగ్ వినిపోయాను బైసాబ్ అది అంటే ఇదో వాయించుకుంటూ పాడితే బాగా ఇంప్రెస్ అయ్యేది వాళ్ళు చాలా సో ఇంతవరకే నేను తెలుసు అందరికీ రేజ్పైకి రాలేదు కాలేజ్ డే డిగ్రీ కాలేజ్ డేలో పాడేది ఇంటర్లో పాడేది కానీ మళ్ళీ బయట అక్కడ పాడింది లేదు ఒకరోజు జగిత్యాల్లో విద్యరాములు అని కళాకారుడు చాలా గొప్ప కళాకారుడు ఆయన నేషనల్ అవార్డు విన్నారు చాలా గొప్ప కళాకారుడు సో ఆయన కార్యక్రమం జగిత్యాల్లో జరుగుతుంది సార్ విద్యానగర్ అనే ఏరియాలో అది మంచి చాలా పాష్ ఏరియా అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అక్కడ సో ఆ ఏరియాలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే నేను ఎందుకో మామూలుగా అటు వైపు నుండి వెళ్తుంటే ఏంటమ్మా ఇంత జనం ఇక్కడ ఉన్నారేంటి నిజమే చాలా టూ మచ్ క్రౌడ్ ఉండే ఏంటని చెప్పేసి నేను మామూలుగా చూస్తున్నా చూస్తూ ఉంటే అందులో ఎవరో ఒకరు గమనించారు ప్రణయ్ కుమార్ అక్కడ ఉన్నాడు పట్టుకురాండి పట్టుకురండి అని చెప్పేసి ఇంకా ఎవరు వచ్చి అన్న మిమ్మల్ని అన్నారమ్మ అంటున్నారు అనగానే అయ్యే వస్తా 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 అని ఏదో తప్ నాకు అర్థమైపోయింది వీళ్ళు ఏదో పాడిచ్చే లో ఉన్నారు స్టేజ్ ఉన్నారని చెప్పేసి నాకు అర్థమైపోయి వస్తున్నా వస్తున్నా అని వస్తున్నాను అనగానే మళ్ళీ ఆట వెళ్ళేసి పట్టుకుని రా పట్టుకొని రా అని అంటే ఇంకా నేను రాను అనుకుని ఇక ముగ్గురు నలుగురు వచ్చేసి ఎక్కడ ఒక పాట వాడు బాగుంటుంది అది అంటే నేను తర్వాత వాడతాను రేపు పాడతా అట్లా అని ఏదో తప్పించుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే ఇంకా ఈ లాభం లేదని చెప్పేసి నన్ను లాక్కుంటూ వెళ్తున్నారు పబ్లిక్ అంతా చూస్తున్నారు అసలు ఏంటబ్బాయి వీడియో వాడు ఎందుకు లాక్కుంటే వెళ్తున్నారు ఏంటి అన్న అయిపోయిన తర్వాత అప్పుడు ఒక కంజరా ఉండే వాళ్ళ దగ్గర ఆ కంజరా ఉంటే ఆ కంజీర తెప్పిస్తుంటే కూడా అందరు చూస్తున్నారు ఈ కంజీర ఏంటి ఇతనే ఏంటి అని ఇట్లా అలా క్యూరియాసిటీ చూస్తుంటే ఇంకా సడన్గా ఆయనకు మిథనాములు గారికి బ్రేక్ ఇచ్చారు టీ బ్రేక్ ఇచ్చేసి ఇంకా నా సాంగ్ అనౌన్స్ చేశారు మాములుగా చేస్తే అప్పుడు ఒక్క పాట పాడాను అసలు మొత్తం అసలు మామూలు అప్లాజ్ కాదు ఇంకా ఊగిపోయారు జనాలు అక్కడ తర్వాత ఇంకొక సాంగ్ పాడాను మొత్తం ఉర్రు తొలగిపోయారు జనాలు అయిన తర్వాత ఇక తెల్లవారు అంతా మొత్తం వరేవరో ప్రణయ్ కుమార్ అంట ఏమన్నా పాడా ఏమన్నా ఇదా అని మొత్తం ఒక రేంజ్లో జగిత్యాలంతా టౌన్ టౌన్ ఒకసారి ఉలిక్కిపడ్డది కుమార్ ఏంటి అట్లా ఇట్లా చాలా మంది వరంగల్ అనుకున్నారు నన్ను కానీ కాదు నాకు అని తర్వాత తెలిసింది వాళ్ళకి అప్పుడు అట్లా అక్కడ నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది ఆ ప్రజల్ని కానీ ఆ విజయనగర ప్రేక్షకుల్ని మా జగిత్యాలని నేను ఎప్పుడు మర్చిపోలేను అసలు వాళ్ళు నన్ను గుండెలకు హత్తుకొని చూసుకున్నారు ఆ టైంలో సో నేను నెలకు ఇరవై ఎనిమిది ముప్పై ప్రోగ్రాంలు ఇచ్చేవాడిని సార్ అక్కడ కంటిన్యూస్ గా ఏదో ఒకటి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రణయ్ కుమార్ ఉండాల్సిందే అక్కడ అట్లా నా జానపద ప్రస్థానం ఆ రంగం స్టార్ట్ అయింది కానీ మీరు అనుకో అనుకోలేదు కదా కూడా యాక్సిడెంటల్ గా వచ్చిన ఒక అవకాశం అది కూడా అసలు అనుకోలేదు అసలు అసలు మామూలుగా ఎప్పుడు పాడదామని స్టేజ్ ఎక్కాలంటే భయం వేసే పరిస్థితి అలాంటి లో సడన్ గా వాళ్ళు స్టేజ్ ఎక్కిచ్చి పాడించడం అనేది ఇంకా నా అక్కడ నుండి ఇంకా నా లైఫ్ టర్న్ అయిపోయింది అంటే పాటల వైపు మళ్ళీ నాకు ఎన్నో జాబ్స్ వచ్చాయి ఆఫర్స్ కానీ ఆ జాబ్స్ కూడా వెళ్ళకుండా ఓన్లీ పాటల పైన ఇంకా నాకు పిచ్చి అంతే అట్లనే నా జానపద ప్రస్థానం స్టార్ట్ అయింది ఇంకా జిల్లాలు దాటి ఇట్లా ఇంకా ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటే జగిత్యాల్లో ఈ రోటరీ క్లబ్ వాళ్ళది ప్రోగ్రామ్స్ చాలా పెద్దగా జరిగాయి ఈ స్కూల్ పిల్లలతోని ఆయన చేసేది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అప్పుడు రోటరీ క్లబ్ పిల్లలతో డ్యాన్స్ చేయించడము వాళ్ళకి ప్లేబ్యాక్ పాడడం గర్ల్స్ అండ్ బాయ్స్ సో అట్లా ప్రోగ్రామ్ జరుగుతుంటే వైజాగ్ నుండి నాకు బాగా గుర్తు నాకు ఎప్పుడు మర్చిపోలేను వాళ్ళు ఇద్దరు పేరు వరదారెడ్డి గారు వసంత రెడ్డి గారు అని వైజాగ్ ఓకే అయితే వాళ్ళు చీఫ్ గెస్ట్ వచ్చారు ఆయన రోటరీ గవర్నర్ ఉండేది వరదారెడ్డి గారు సో నా ప్రోగ్రాం చూసి అస్సలు మెస్మరేజ్ అయిపోయాడు ఆయన ఈ ప్రణయ్ కుమార్కి నేను ఇన్విటేషన్ పంపిస్తాను మీరు తప్పకుండా తీసుకురావాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి లెటర్ వాళ్ళది ఉంటుంది కదా అది పంపించిన తర్వాత ఇక అక్కడ లోకల్ ప్రెసిడెంట్ ఉండి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఉండి ప్రణయ్ ఇట్లా నీకు వరదారెడ్డి గారు రోటరీ గవర్నర్ వైజాగ్ నిన్ను నీకు ఇన్విటేషన్ పంపించారు సో నీ ప్రోగ్రామ్ అక్కడ పెట్టారు వాళ్ళు సో మనం కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పగానే వాళ్ళు షాక్ అంటే నా ఫస్ట్ ప్రోగ్రామ్ కరీంనగర్ దాటి వైజాగ్ 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 ని ఎప్పుడు మర్చిపోలేను సో ఇట్స్ బ్యూటిఫుల్ అక్కడ ఉర్రు తొలగించాను సార్ వైజాగ్ లో సో ఇప్పుడంటే ఎక్కువగా జానపద గేయాలంటే పెద్ద ఆదరణ అనేది లేదు కానీ ఆ రోజుల్లో మీరు ఉర్రు మీరు ఎక్కడ శోషిస్తున్నా కానీ తండోపతండాలు కూడా జనాలు వచ్చి బాగా ఎంటర్టైన్ కూడా అయ్యారు అండ్ మీరు ఇంతగా ఎంటర్టైన్ చేశారు ఇంతమందిని సో మీరు ఫస్ట్ పాడిన సాంగ్ మీకు గుర్తుందా సాంగ్ ఒకసారి మా కోసం మా ప్రేక్షకుల కోసం ఏమన్నా పాడితే హ్యాపీగా అంటారు భార్య భర్తలు అంటారు అనుకోండి భార్య భర్తలు అనుకోండి సో ఇతను ఒక జాతరకు వెళ్తుంటాడు జాతరకు వెళ్తుంటే అతన్ని ఆవిడ సాగనంపుతూ అక్కడి జాగ్రత్తలన్నీ చెప్పి పంపిస్తుంటుంది అది ఎలా ఉంటుంది అంటే మంకయ్యా పైలవరో నమావో మంకయ్య పైలవురో నమావో మంకయ్య నువ్వై ఎత్తు వల్ల జొందసేండు ఉన్నాయి నువ్వై ఎత్తు వల్ల జొందసేండు ఉన్నాయి జొన్న కంకి చూస్తే నువ్వు కరిస్తావు జొన్న కంకి చుస్తే నువ్వు కరిస్తావు నువ్వు జొన్న కంకి ముట్టుకుంటే నీ ఎన్ను మంట సంపుతదు మామో మంకయ్య పై నవరో నమామో మంకయ్య పై నవరో నిజంగా సూపర్ సార్ ఒక భార్య భర్త మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ ని అది పాట రూపంలో చెప్పడం అనేది కూడా నిజంగా చాలా అంటే సూపర్ అండ్ మీ యొక్క ప్రస్థానం అనేది కూడా ఒకసారి గమనించుకుంటే కేవలం వైజాగ్ వరకే అనుకుంటాం కానీ సో దేశాలు దాటి ఖండాలు దాటి ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా చాలా వరకు ఎంజాయ్ అయ్యేలా చేశారు అండ్ ఫస్ట్ తానా సభల్లో కూడా మీరు సో జానపద కళాకారుడుగా పార్టిసిపేట్ చేసిన ఘనత అనేది కూడా మీకే ఉంది అది ఇన్విటేషన్ మీకు అట్లా వచ్చినప్పుడు సో కళాకారుడుగా మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఏంటి ఆ సందర్భం ఎలా వచ్చింది సార్ యాక్చువల్లీ నైన్టీస్ లో ఒక అవకాశం వచ్చింది రవీంద్ర భారతిలో ఒక స్కూల్ డే ఫంక్షన్ పిల్లల చేత ఆ డాన్స్ లకి ప్లేబ్యాక్ నేనే పాడేది ఆనంద్ అని వరంగల్ అతను డాన్స్ మాస్టర్గా ఉండేది సో మా కాంబినేషన్ అప్పుడు బాగుండేది తర్వాత చేతన్ అని ఇంకో అబ్బాయి ఉండే జగిత్యాల నుండి ఇప్పుడు ఆయన వర యుఎస్లో బాగా సెటిల్ అయ్యాడు అబ్బాయి నా ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్లో డాన్స్ చేస్తుండే చేతన్ సో అప్పుడు మేము ఆ స్కూల్ డే ఫంక్షన్ మొత్తం టోటల్గా మేమే చేయించాం సార్ అప్పుడు హోమ్ మినిస్టర్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు సో డాక్ డాక్టర్ దేవారెడ్డి గారు అని ఆట ప్రెసిడెంట్ ఉండే ఓకే సో మాకు ఏం తెలియదు మామూలుగా మా కార్యక్రమం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక సభా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ఆయన డాక్టర్ దేవారెడ్డి గారు స్టేజ్ పైన అనౌన్స్ చేశారు ఆయన ఈ రోజున ఈ కార్యక్రమంలో ఈ ప్రోగ్రాం చాలా బాగుంది ఇందులో కొద్దిమంది కళాకారులని ప్రణయ్ కుమార్తో పాటు వీళ్ళందరూ కూడా నేను ఇన్విటేషన్ పంపిస్తున్నాను ఆట ప్రోగ్రాంలో వీళ్ళకు మేము స్లాట్ ఇస్తామని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయగానే వీళ్ళు చప్పలు కొట్టారు అందరూ సో దాని తర్వాత ఒక ఆయనకి నన్ను అప్పచెప్పారు మీరు ఆయన వెళ్ళి కలవండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సరిగా రెస్పాన్స్ ఇవ్వలేదు సో అప్పుడు మాకు కూడా హైదరాబాద్కి సో నేను ఒక వెంకటాచార్య అని ఒక సార్ ఉండే పెద్ద ఆయన ఆయన తీసుకూల్ ఆయన తీసుకొని మెల్లగా ఆయన కార్డు ఇచ్చారు వాళ్ళు రెసిడీ కార్డు ఇచ్చి వెళ్ళాడు ఆయన ఇంకా ఆయన ఇంటికి అర్డర్ తీసుకొని వెళ్ళేసరికి అమ్మాయి యూఎస్కి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా కొద్ది రోజులకి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇంకా వదిలేశాను దాన్ని మా కార్యక్రమాలు హైదరాబాద్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి ఎక్కడైనా ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా నెలకు ఇరవై ప్రోగ్రాములు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇట్లా ప్రోగ్రామ్స్ నెలకి ఎప్పుడు ఖాళీగా ఎప్పుడు లేవండి అట్లా ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక ఆర్గనైజేషన్ ఉంటాయి సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని సౌమిత్రి గారు సౌమిత్రి సో ఆయన టీం చాలా బాగుండేది ఆయన మంచి ఆర్గనైజేషన్ అయింది సో ఆయన టీంలో నేను వర్క్ చేయ చేయాలి అంటే చాలామంది ఏంటంటే ఈ సౌమిత్రి గారు అమెరికా తీసుకెళ్తాడు ఫారిన్ ట్రిప్స్కి తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆయనతో పరిచయం పెంచుకొని ఈ రకంగా ఉండేవాళ్ళు నాకు మట్టుగా ఆలోచనే లేదు అసలు టోటల్గా ఏమాత్రం కూడా లేదు ఒక మంచి టీంతో వర్క్ చేస్తే మనకు కూడా మంచి పేరు ఉంటుంది పేరు వస్తుందనే ఆ భావన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు సో కొద్ది రోజులకి నేను ఒకరింటికి వెళ్ళేది ఒక అమ్మాయి డాన్సర్ ఉండే వాళ్ళని అడుగుతుంటే ఇక అంటే కొంచెం అంకుల్ని పా సార్ని పరిచయం చేయండి ఏదంటే చేస్తాను చేస్తాను అని అంటూ ఉంది ఇంకా అది మనకు కుదరలేదు సో వన్ ఫైన్ డే త్యాగరాయ గాన యునైటెడ్ స్పోర్ట్స్ మీట్ ఏదో జరుగుతూ ఉంటే వాళ్ళు ఒక ఆఫీస్కి వచ్చారు సార్ మామూలుగా ఇన్విటేషన్స్ ఇస్తున్నారు అప్పుడు మాకు బాగా షోక్ ఉంటు ఉండేది ఇన్విటేషన్ కల్చరల్ ప్రోగ్రామ్ ఎవరిది ఉంది అని మామూలుగా ఇట్లా చూసి అది అలవాటు బాగుండే అంటే కూచిపూడి డాన్స్ బై ఉంది కానీ పేరు లేదు అక్కడ సరే అని చెప్పేసి కాసేపటికి నేను ఏం చేశాను సార్ ఇది అంటే కూచిపూడి ఎవరిది పెడుతున్నారు సార్ అంటే అది ఒక ఇంట్రెస్ట్ ఉండేది సార్ మాకు అంటే అంతకుముందు మేము ఒక ఆర్టిస్ట్ది పెట్టాం సార్ ఇప్పుడు మాకు బడ్జెట్ తక్కువ ఉంది ఎవరైనా అప్కమింగ్ ఆ టైంకి ఎవరైనా దొరుకుతుంది పెడదామని చూస్తున్నాం అది రెండే రోజులు ఉంది టైం నేను మాకు తెలిసిన వాళ్ళకి ఒక అమ్మాయికి ఫోన్ చేశాను అవును తెలిసిన అమ్మాయి అంటే కూడా ఎవరో కాదు నా వైఫ్ వాళ్ళ సిస్టర్ మంచి ఆంధ్రనాట్యం కూచిపూడి డాన్సర్ అమ్మాయి సో వాళ్ళు చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఓకే ఇప్పుడు యుఎస్లో ఉన్నారు సో వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్త ఎత్తలేదు వాళ్ళు సర్లే అని చెప్పేసి డైరెక్ట్ నా ప్రోగ్రాం పెట్టుకోమని అడిగితే బాగుండదు కదా సార్ అవునవును సార్ వాళ్ళ కాన్సెప్ట్ క్లాసికల్ వాళ్ళతో కాసేపటికి ఏం చేశాను మెల్లగా సార్ అంటే మీకు క్లాసికలే కావాలా జానపదం ఫోక్ సాంగ్స్ ఫోక్ డాన్సెస్ అట్లా ఏమన్నా మీకు అనగానే అందులో ఒక అరే ఫోక్ సాంగ్స్ ఫోక్ డాన్సెస్ అంటే ఇంకేం బయస మస్తు ఉంటుంది అది అని అలాగే ఇది ఏదో బాగుందిరా బాబు అనుకుని అనుకున్న తర్వాత టక టక ప్రోగ్రామ్ పట్టాలి కదా సార్ అవునవును ప్రోగ్రామ్ పట్టాలంటే మాకు అప్పుడు బాగా అలవాడు టక్ నా దగ్గర ఫొటోస్ ఉండే విఐపిస్ వివీఐపీస్తో ఉన్నాయి మెమంటోసా వాడు తీసుకునేది టక్ తీసి ఆయనకు చక్క చక్కగా నా ఫోటోలన్నీ చూపించి వాళ్ళు మొత్తం అయిపోయారు ఫీదైపోయారు బాగా దొరికాడరా అనుకున్నారు అనుకున్న తర్వాత సరే సార్ మీరు ఎల్లుండి వచ్చేసేయండి తయారైన్ సభ గమ్మత్తైన విషయం చెప్పాలి సార్ ఇది చెప్పండి సార్ నా జేబులో డబ్బులు లేవు ఈ ఏ ఆఫీస్కి అయితే వచ్చానో వాళ్ళ ప్రోగ్రాం చేశాను ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఆ టైంలో ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవ్వాలి నాకు పది రూపాయలతో ఇక్కడికి వచ్చాను సోమాజి కూడా వచ్చేసరికి వాళ్ళేంటి ఏంటి జాయింట్ అకౌంట్ ఒకరుంటే ఉండట్లేదు వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆకలి కూడా వేస్తుంది చివరికి చిన్న సమోసా ఏదో తిని అయితే ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఏం చేద్దాం అనుకునేసరికి వీళ్ళకు అమండీ చూపించాను వీళ్ళు ప్రోగ్రామ్ ఓకే అన్నారు జనరల్ గా హైదరాబాద్ లో సిస్టమ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఓకే అనుకున్న వెంటనే పేమెంట్ మాట్లాడుకుంటారు కానీ చాలా తక్కువ పేమెంట్ చెప్పాను ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాను సార్ అది చాలా తక్కువ పేమెంట్ ఇది ఏ ఇయర్ లో జరిగింది సార్ నైన్టీ టూలో పదిహేను వందలు ఎక్కువేమి కాదు తక్కువేమి కాదు కాకపోతే ఇద్దరు ఆర్టిస్టులు డ్యాన్స్ చేయాలి ఒక అమ్మాయి పుష్పాని చాలా ఫేమస్ టీవీ ఆర్టిస్ట్ అమ్మాయి డాన్స్ తర్వాత ఈ చైతన్య అనే అబ్బాయి ఇప్పుడు యుఎస్ లో ఉంటున్నారు శిష్యుడు అని చెప్పాను కదా అతని డాన్స్ మళ్ళీ వాళ్ళకి ప్లేబ్యాక్ పాడాలి మళ్ళీ నేను సోలోస్ లైవ్ సాంగ్స్ పాడాలి మళ్ళీ ఒక కాంగో వాయించే అతను ప్లస్ కోరస్ ఇద్దరు ఎంత ప్యాకేజ్ కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాను అసలు ఎలా వర్కౌట్ వర్కౌట్ కాదు సార్ మన ప్రోగ్రామ్ చేయాలి అది కసి అంతే ఓకే కానీ డబ్బులే అనేది కూడా కాదు సో నాకు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసేది మనం ఎంత ఇస్తే అంత తీసుకునేది అంతే తప్ప ఎవరు డిమాండ్ చేసేది కాబట్టి కాబట్టి ఇంకా అది మనకు నడుస్తు ఉంది ఇంకా మేము వెళ్ళాం సార్ ఆ టైంకి వెళ్ళేసరికి యాక్చువల్లీ ఏమైంది బలైమ్మత ఏంటంటే నా డబ్బులు లేమని చెప్పాను ఇక్కడ వీళ్ళు ప్రోగ్రామ్ ఓకే అనగానే మనకు అడ్వాన్స్ ఇస్తారు హైదరాబాద్ సిస్టమ్ అది వీళ్ళు అడ్వాన్స్ ఇస్తారు ఏమో అని ఇట్లా ఆశతో చూస్తూ చూస్తున్నా వాళ్ళు అడ్వాన్స్ ఏమి ఇవ్వట్లేదు అడుగుదామని ఇక్కడి వరకు వస్తుంది మళ్ళీ మోమాటం అడ్డు వస్తుంది అడిగితే మీరు ఎవరో మాకు తెలియదు కదా సార్ ఇక్కడ ఎక్కడో పరిచయం మరి మేము ఎట్లా ఇస్తాం అడ్వాన్స్ అంటే అది మనం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం అని చెప్పి ఇంకా నేను ఏం అడగలేదు మాక్సిమం ట్రై చేశాను వెయిట్ చేశాను వాళ్ళు ఏమి ఇవ్వలేదు సరే గమ్మున ఇక్కడి నుంచి ఇంకా హైదరాబాద్తో రామంతపూర్కి చేరుకున్నాను సార్ రామంతపూర్కి చేరుకున్న తర్వాత అనుకోకుండా ఒక మిత్రుడు కలిశారు నాకు ఈశ్వం కాకినాడ సాంబశివరావు అని ఆయన పేరు చెప్పాలి నేను నా ధర్మం రేట్ ఏంటంటే నేను హైదరాబాద్ లో సిటీ బస్సు ఎక్కింది ఒక మూడు నాలుగు రెండు మూడు అంతే అట్లా మెయింటైన్ చేసేది మళ్ళీ ఎవరో ఒకరున్న శిష్యులు ఎవరిదో బండి ఉండేది అట్లా కానీ సిటీ బస్ ఎక్కకపోయాడు డబ్బులు లేవు కాబట్టి బస్సు ఎక్కాను సరే ఆయన దిగగానే ఆయన కలిశాడు అయ్యే ఏంటి ప్రణయ్ ప్రణయ్ గారు రిటైల్ వస్తున్నారంటే ఏం లేదు సార్ ఇట్లా ఇట్లా లేదు రెండు అంటే ఇది అని చెప్పేసి అది ఇది అన్న తర్వాత సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను ఇంటికి అసలు ఈ వెళ్ళే ముందు ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఈ డాన్సర్ వాళ్ళకి చెప్దామంటే అతను లేడు కాంగో వాయించి అతను అతను లేడు సరైన గమని ఇంటికి వచ్చేది సార్ అయిపో వచ్చిన తర్వాత ఇంకా ఈ రోజు కాకుండా నెక్స్ట్ డేనే ప్రోగ్రాం ఏం చేయాలి డబ్బు లేవు నిరుత్సాహంతో పడుకుని ఉన్నాను అన్న తర్వాత మిట్ట మధ్యాహ్నం ఇతను వచ్చాడు సార్ ఈ సాంబశివరావు అనే మిత్రుడు ఆయన ఏదో ఆర్టీఏలో ఏదో చేసేది ఆయన కలెక్షన్ గురించి ఏదో తిరుగుతున్నట్టున్నాడుగా మా ఇంటికి వచ్చి బెల్ కొట్టేసరికి మంచి నిద్రలో ఉన్నా అసహనంతో పడుకున్నా చూస్తే డబ్బులు లేవు మళ్ళీ ఒక ఇది అనిపించింది యాప్ ఆన్లైన్ ఏమో వాళ్ళు ఎవరు మనకి అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు కదా లైట్ తీసుకోనట్టుగా ఇంకా అట్లా గమ్మ నుండి పడుకున్నాను ఇతను బెల్కు లేసని లేచేసి చూస్తారు సంబశివారు అవి బాబాయ్ ప్రణయ్ గారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉండరు అనుకునే కొట్టాను జస్ట్ మీ గ సందు వరకు వచ్చాను ఊరికే ఉన్నారేమో పలకరిద్దామని వచ్చాను సార్ హండ్రెడ్ పర్సెంట్ టైం టైంలో మీరు ఉండరు అనుకునే బెల్ కొట్టాను అన్నాడు ఆయన అని నాకు ఈ రోజు ఏం పని లేదు సార్ సరదాగా ఉన్నారేమో అనుకున్నా అంటే ఆయన ఆ మాట క్యాచ్ చేశాను ఏం పని లేదు అన్నది ఫ్రెండ్స్ సార్ కూర్చొని చెప్పి టక్కడక్ మొహం నిల్చుకొని సార్ ఇక్కడ వరకు వెళ్ళి వద్దామా అన్న ఒక స్కూల్ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి ఆ స్కూల్ డే పేమెంట్ ఇదే బ్యాలెన్స్ ఉంటే ఆ డబ్బుల గురించి అని వెళ్ళేసరికి ఆ వాతావరణం లేడు సార్ ఒక్క ఇక్కడ వరకు వెళ్దామా సార్ నల్లకుంట వరకు అన్న అని ఉన్నారు ప్రణయ్ గారు నేనేం చెప్పాను మీకు నాకు ఏం పని లేదు ఈరోజు నేను ఫ్రీగా ఉన్నాను పదండి అన్నాడు వెళ్ళి ఇద్దరు ఆర్టిస్టులకు చెప్పాను అరే బాబు అరే రెడీ ఉండు నువ్వు రెడీ ఉండు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది నేను ఆటోలో వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాం రావంతపూరి వచ్చిన తర్వాత నాకు డబ్బులు అడగాలంటే చాలా మాట అయితే ఏం చేస్తాను ఈ సాంబశివరావుని సార్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటే ఇస్తారా నేను అక్కడ ప్రోగ్రామ్కి వస్తారు కదా మీరు అక్కడికి అక్కడికి అక్కడ ఇచ్చేస్తాను మీకు అక్కడే డబ్బులు అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ నోట్ తీసి జేబులు పెట్టాను ఇంకా టకా టకీ మన ఇంటికి వెళ్ళేసి టక్ స్నానం చేసుకొని డ్రెస్ చేసుకొని ఆటో మాట్లాడుకొని ఆటో తీసుకొని ఇద్దరిని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళిపోయాను ఇంకో అమ్మాయి అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తాను పుష్పాని ఆర్టిస్ట్ సరే అని చెప్పేసి వెళ్ళిపోయేసరికి వాళ్ళు అక్కడ గేట్ ముందు ఉన్నారు అప్పటికి అందరు వస్తున్నారు అయ్యో రండి 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 ప్రణయ్ గారు మీరు వస్తారో రా రారు అనుకున్నాం రండి రండి అదే అక్కడ గ్రీన్ రూమ్ అని మాకు తెలుసు గ్రీన్ రూమ్ కానీ సరే అని చెప్పేసరికి మీరు రెడీగా అండి మేకప్ అది అని చెప్పేసి ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సార్ మొత్తం దుమ్ము దుమారమే హాల్ మొత్తం అసలు ఎంటైర్ సాంగ్ ప్లా క్లాప్స్ వాయిస్తున్నారు ప్రతి పాటకి అయితే ఇక్కడ బయట వీళ్ళంతా ఈ సౌమిత్రి గారు వీళ్ళంతా బయట కూర్చుంటారు పెద్దవాళ్ళు ఆ తయారై కానీ సభ బయట ఏంటబ్బా ఈ హా హాలంతా దద్దరిపోతుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో ఆయన తెలియదు ఇక మనకి సో మరుసటి రోజు ఇతను వీళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మా పేమెంట్ చెప్పాం కదా సార్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళు కాల్ మొక్కినంత పనిచేశారు వాళ్ళు రియల్ చెప్తున్నారు ఏం ప్రణయ్ బాయి అసలు ఏం ప్రోగ్రామ్ బ్రదర్ మీది అసలు ఏం మీరు అది అని చెప్పేసి సరే అని చెప్పి మాకు షార్ట్ గా చెప్తాను మీకు పేమెంట్ ఇచ్చారు కవర్ లో పెట్టి చిన్న స్మాల్ గిఫ్ట్ అని స్మాల్ గిఫ్ట్ ఏంటో బాబు నేను చెప్పిందే పేమెంట్ తక్కువ మళ్ళీ అందరూ కోత పెట్టారు ఉంటాయని అనుకున్నారేమో అనుకోని సరే బయటకు వెళ్ళి లెక్క పెడుతుంటే పదిహేను వందలు దాటి వెళ్తూనే ఉన్నాయబ్బా మూడు వేల రూపాయలు ఇచ్చారు వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇంప్రెస్ అయిపోయి అది నాకు టూ టైమ్స్ జరిగింది అట్లా కానీ సార్ ఒకటి మీరు చెప్తూ ఉంటే ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఒక కళాకారుడు డెవలప్ అవ్వాలి అని అంటే పస్తులతో చాలా అంటే నాకు అన్ని ఉండి లేక కాదు మళ్ళీ పాటల పిచ్చితో మా ఇంట్లో నాకు ఏమి లేక కాదు అన్ని ఈ ఉండి కొన్ని వందల వేల పూటలు పస్తులు ఉన్న రోజు నాకు తెలుసు ఒక్కొక్క టైంలో డబ్బులు జేబులో ఉండి కూడా పస్తులు ఉండేది టెన్షన్ ప్రోగ్రామ్ అని అదని ఇదని పలు గమ్మత్త జీవితం అట్లా ఇట్లా రెండు సార్లు జరిగింది సార్ నాకు పట్టాభిరామ్ గారు అంత ముందు వాళ్ళు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశాను నేను ఎక్రిసాట్ వాళ్ళది ఒక ఎయిటీన్ కంట్రీస్ నుంచి నుండి డెలిగేట్స్ వచ్చారు అప్పుడు హరిహరా కళాభవన్లో ఒరు తొలగించాను ప్రోగ్రామ్ అది సో అది చూసి బీబీ పట్టాభిరామ్ గారు మెజిషియన్ సో ఆయన నుండి ఏం చేశానంటే వాళ్ళు అడిగారంట అతనిదేమన్న ప్రోగ్రాం పెట్టండి అని అన్నదా పట్టాభిరామ్ గారు ఫోన్ చేసి చెప్పారు ప్రణయ్ కుమార్ నీకు ఒక అతన్ని ఫోన్ చేస్తారు అది వెళ్ళి చేసుకో చేసుకో అన్నాడు ఓకే సార్ అన్న ఆయన ఆర్వి రామన్ అని దాని పిఆర్ఓ ఇంకా గుర్తుంది నాకు ఆయన ఫోన్ చేసి ప్రణయ్ గారు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది పటాభిరామ్ గారు చెప్పారు సో వాళ్ళకు మీ ప్రోగ్రామ్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు సో అక్కడ సిస్టమ్ ఏంటంటే మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు అక్కడ అవును జూబ్లీ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఏదో రిసెప్షన్ సార్ అక్కడ ఎండి కూతురుదో ఏదో ఒక్క తెలుగువాడు మీకు కనపడాడు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి మీరు తెలుగువాడు ఒక్కడు కూడా కనపడాడు మీకు సో మీరు ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారో చేసుకోండి అని చెప్తే నేను ఇంకా మంచి ప్లాన్ చేసి ఇదే ఈ చేతన్ అని అబ్బాయి అని చెప్పాను పుష్ప అనే ఆర్టిస్ట్ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ టీవీలో ఆ అమ్మాయి రెండు పాటలకు డ్యాన్స్ ఈతను రెండు పాటలకు డ్యాన్స్ వితౌట్ మైక్ సార్ వితౌట్ ఎంతమంది ఉన్నారు సార్ అక్కడ అక్కడ దాదాపు ఒక అరవై మంది ఉంటారు అరవై మంది ఓన్లీ ఫారినర్స్ ఒక్క తెలుగు వాడు లేడు మీకు కానీ అందరికి వినిపించేలాగా మీరు ఎంత విచిత్రం అంటే అయితే బొలేగమ్మత్తు అదే రోజు మా పెద్దమ్మాయి పుట్టింది ప్రబలిక టూ లో ఉంటుంది మ్యారేజ్ ఈ పెద్దమ్మాయి పుట్టింది ఈవినింగ్ ప్రోగ్రామ్ సార్ మళ్ళీ నేను మాట ఇచ్చాను కాబట్టి ఎట్టి పరిస్థితిలో వెళ్లాల్సిందే అవును నా వైఫ్ హాస్పిటల్లో ఉంది ఎట్లా వెళ్ళాలి అని ఎవరు కూడా వెళ్ళారు యాక్చువల్లీ సరే అని చెప్పేసి మేము వెళ్ళాం వెళ్ళిన తర్వాత మైక్ లేదు ఏం లేదు అందరు ఇట్లా కూర్చున్నారు సార్ కూర్చుంటే ఈ పాటలకి ఆ డ్రెస్సు ఆ డ్యాన్సెస్కి వాళ్ళు ఇంప్రెస్ అయిపోరు ఒక లంబాటి డాన్స్ ఇతను కోయ డాన్సు ఈ ఫుల్ క్లాప్స్ వాళ్ళు మరి విచిత్రమైన రెస్పాన్స్ అది వాళ్ళకి కూడా చూడండి నేను పదిహేను వందలే ఒప్పుకున్నాను సార్ అప్పుడు కూడా అదేంత విచిత్రం వాళ్ళు ఆ నెంబర్ కలిసి వచ్చింది వాళ్ళు మూడు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ హాస్పిటల్కి వచ్చాను ఇంకా వీళ్ళ పేమెంట్స్ మామూలుగా ఇచ్చేసి హాస్పిటల్ ఇట్లా నా పెద్ద పుట్టిందని చెప్పాను కదా నా వైఫ్ కూడా అక్కడే ఉంది వెళ్ళి చూద్దామని ఇట్లా హాస్పిటల్ ఎంటర్ అవుతుంటే ఫుల్ వర్షం పడుతుంటే ఆ సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్ళి సరే ఒకసారి చెక్ చేసుకుందాం డబ్బులు అని మెల్లగా వెళ్తే సేమ్ పదిహేను వందల నుంచి వెళ్తూనే ఉన్నాయి వంద రూపాయలు అది అదృష్టంగా కానీ ఇలా ఎన్ని పోతుంటే అసలు ఎన్నో ఉన్నాయి అద్భుతంగా కానీ మన ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయే పాట మన బాబు మోహన్ గారు ఉంటే ఇయ్యము కొంచెం కూరుంటే ఇయ్యము అని ఏదన్నా ఎప్పుడన్నా గానీ ఏదన్నా సందర్భం వచ్చినా గానీ అమ్మ ముందు అడగాలంటే కూడా ఇట్లాంటి పాట సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పాట గురించి నిజంగా అది అసలు ఈ పాట ఎలా రాశారు ఎలా అసలు ఎలా దానికి ఒక సినీ లోకానికి ఎలా వచ్చిందంటారు అది మీరే మీరే పాడారు మీరే చేశారు చెప్పాలంటే అది పెద్ద స్టోరీ మీకు ఓపిక ఉందా అంత స్టోరీ చిన్న షార్ట్ లో చెప్పండి కాకపోతే దాంతో పాటు కూడా వినాలి మా ప్రేక్షకులు కూడా వినాలి బాంబే సినిమా నడుస్తుంది చూపంతా మన్నారే ఈ సాంగ్ విని పోకిరి వేదాలు పూరలు జనరల్గా మీరు మంచిగా గమనించండి ఆకలి అయి అడుక్కునే తీరు వేరు వాడి వాడి పద్ధతి వేరుంటుంది వాడి తీరే వేరుంటది ఈ పోకిరి నా కొడుకులు వీళ్ళు అంటే వీళ్ళు ఏం చేసిన లేటో వెళ్తున్నా తను మన అక్కడికి వచ్చేసి ఒక ఆటోను ఇంటి సారు ఒక రూపాయి ఉంటుంది సారు అమ్మ 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 అనుకుంటా అంటే అమ్మ మన కొడుకులు ఏదో బాగుందిరా బాబు అనుకొని అట్లాగారు ఇది ఏంట భలే ఉంది ఒక ఆటోను ఇంటి సారు ఒక రూపాయి ఇంటి సారు హమ్మ హమ్మ అంటున్నారు బా అనుకొని ఇట్లా నడుచుకుంటూ అది ఆటోలో వెళ్తూ ఉంటే నాకు చాలా మందికి తెలంగాణ ప్రాంతంలో అనేది వాళ్ళకు ఒక నీతి ఉంది సార్ భలే గొప్ప నీతి వండర్ అవుతారు మీరు సార్ చెప్పండి సార్ అయితే వాళ్ళు ఏంటంటే పొద్దున ఇట్లా చేపలు అల్లుకుంటూ వాళ్ళు ఓకే వాళ్ళ పద్ధతి ఏంటంటే డబ్బులు అడగరు వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోరు నైట్ మిగిలిన అన్నం పాపం పాడైన అయినా వాళ్ళకి వేస్తే తినేది వాళ్ళు సో వాళ్ళ మాటలు ఏంటంటే మీ ఇంటికి వచ్చేసి అమ్మా కొంచెం అన్నం అమ్మా కొంచెం ఉంటాయి అమ్మా కొంచెం కూరుంటే తల్లి నీ కొడుకులు బిడ్డలు చల్లంగుండా దండం పెడతామమ్మా అన్నట్టుగా వాళ్ళు అడుక్కునే మాటలు నాకు గుర్తుకొచ్చాయి నేనేదో కష్టపడి ఈ పల్లవి రాసింది కాదు ఓకే ఆ మాటలు గుర్తుకొస్తే ఆ మాటల్ని లయబద్ధకంగా పొదిగితే నాకు పల్లవి తయారైంది అయినా కానీ శిల్పం కావాలంటే చెక్కే పర్సన్ ఒక శిల్పి కావాలి అలా మీరు తీసుకొని వచ్చారు ఈ పల్లవిని ఏం చేసేది అంటే అక్కడక్కడ ప్రోగ్రామ్స్ లో ఊరికే ఆ ప్రణయక్ కుమార్ సాంగ్ పాడాలి అది ఇది అంటే ఒక జలకేసేసా పల్లవికే ఫుల్ క్లాప్స్ పడేది ఇదేదో బాగుంది అని చెప్పేసి మళ్ళీ చరణాలు రాసుకుంటూ స్టార్ట్ చేశాను రెండవ చరణం ఫస్ట్ టైం నేను యుఎస్ వెళ్తున్నా తానకు వెళ్తున్నా ఫస్ట్ ఎక్కడమేక్కడమే ఇంటర్నేషనల్ ఫ్లైట్ నాకు భయం వేస్తుంది ఎక్కడ నాకు ఏమో ఏమవుద్దు అని ఆ ఫియర్ పోవడానికి రెండవ చరణం రాశాను సార్ రెండవ చరణం రాసిన తర్వాత తానమహాసభల్లో షికాగో రోజ్మెంట్ కన్వెన్షన్ సెంటర్ ఎబో ఫైవ్ థౌసండ్ పీపుల్ ఉన్నారు అక్కడ ఆ ఎబో ఫైవ్ థౌసండ్ పీపుల్ తెలుగు తెలుగు వాళ్ళు నాకు ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తాను ఇప్పుడు మేము ఆంధ్ర రాయలసీమ అన్ని ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాం తెలంగాణ కాదు సో ఏ ప్రాంతంలో మన పాటని వాళ్ళకి ఎట్లా ప్రజెంట్ చేయాలి అనేది ఒక కళాకారునికి చాలా అవసరం ఎవరికైనా కూడా సో నాకు అది కొంచెం ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి సరే అక్కడ పీపుల్ ఎక్కువ ఓకే మన తెలంగాణ మాండలికం వీళ్ళకి ఎక్కుతుందా లేదా అని తర్జన భర్జన తర్జన భర్జన అవుతున్నాను పెద్ద స్టేజ్ జనరల్గా ఆ టైంలో మనల్ని చూస్తే స్టేజ్ భయపడాలి మన రేంజ్ అది అప్పుడు కానీ నేను స్టేజ్ చూసి భయపడుతున్నాను సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి కన్ఫ్యూజన్ ఇది పేరడి ఈ పాటని ఈ ట్యూన్ వీళ్ళకి తెలుసో లేదో తెలుసు ఎక్కుది అదేసారి నా అదృష్టం సార్ నాకు ఇచ్చిన టైం కూడా ప్రైమ్ టైం అంటే బాలుగారి లాంటి వాళ్ళకు మహామహులకు ఇచ్చే టైం అది సెవెన్ ఓ క్లాక్ డిన్నర్ అయిపోద్ది అందరిది ఎయిట్ టెన్ కి నాకు ప్రైమ్ టైం అది ఆ టైం ఇచ్చారు వాళ్ళు సరే ఏం చేద్దాం ఏం చేద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఇట్లా ఆలోచిస్తున్నా ఆలోచిస్తుంటే లక్కీగా అక్కడి అక్కడి గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్యాషన్ పారేట్ చేశారు సేమ్ ఇదే సాంగ్ మీద ఇది హిందీ అదే బాంబే సాంగ్ అది చేయగానే మన దొరికిపోయారా బాబు కుమ్మేస్తా వెళ్ళిన అనుకున్నా నా గురించి వాళ్ళు అనౌన్స్ చేశారు జనరల్ గా అయితే అసలు ఆంధ్రప్రదేశ్ లో నేను ఎవరిని నేను ఏంటి నాలుగు ముక్కలు మా బయోడేటా ఆల్రెడీ ప్రింట్ అయింది వాళ్ళ దగ్గర అది చదివి నన్ను ఇన్వైట్ చేయాలి హెక్టిక్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆయన ఉండేసి టక్కంట ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రణయ్ కుమార్ ఒక జానపద గేమ్ అన్నాడు అప్పుడు వెంటనే ఇంకా స్టేజ్ పైకి ఎక్కి అప్పుడు అనౌన్స్ చేశాను కళాత్మీయులైన నా తెలుగు కళాప్రియులకు నా కళాభివందనాలు ఈ రోజుల్లో సినిమాల్లో వచ్చే పాటలన్నీ దాదాపుగా జానపద బాణిలో సాగుతున్నవి ఈ జానపద బాణీలను తీసుకొని వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ రిధమ్ బాక్స్ యాక్ట్ ప్యాడ్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తూ వాటి షేప్ను మార్చేసి సొమ్ము గడిస్తున్నారు నిర్మాతలు సంగీత దర్శకులు ఎందుకు అంటే ట్రెండ్ మారిపోయిందని చెప్పేసి అయితే నిజంగానే ట్రెండ్ మారిపోయిందని చెప్పేసి భిక్షగాళ్ళు ఈ అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళు అడుక్కునే పద్ధతిని మార్చేసుకున్నారు దేనికంటే పాత పద్ధతిలో ఆడుకుంటే మనకేవడు భిక్ష వేయట్లేదు బాబు మనం కూడా కొత్త పద్ధతులు ఆడుకుందాం అంటూ ఈ విధంగా ఆడుకోవడానికి బయలుదేరుతున్నారా అనగానే ఫుల్ క్లాప్స్ ఫుల్ ఈల సపోర్ట్ పడిపోతున్నాయి సార్ కామెంటరీకి ఓకే అనగానే ఇంకా సాంగ్ స్టార్ట్ చేశాను ఇంత కూరుంటే

అరే మటన్ పులుసులో సింగిల్ పీసేన మరి బ్యాడ్ తల్లు వట్టి చేపలైన చికెన్ పీసులైన ఉంటే అమ్మో అమ్మ 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 ఓహో అమ్మా తల్లు వెజిటేరియన్ పొడ్డంటే మాకు కసలే పడదమ్మో వీకులో లో త్రైస్ చికెన్ కర్రీ అది బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలు తగ్గించు మా తల్లు స్పెషల్ కుక్కును మాకై పెట్టిన మిబే తప్పే అమ్మ అమ్మ ఓహో అమ్మా తల్లు సంక్రాంతి పండక్కి సరికొత్త వంటలు వండి పెట్టము ఎక్కువ మసాలా కర్ర అంటే మాకెంత ఇష్టమో తల్లు అయ్యగారి ఏదైనా పాత సూటు ఉంటే పడేసి పోతల్లు యథష్ట సూజత ఏదైనా ఉంటే సీరేసి పోతల్లు అమ్మా 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 అమ్మ ఓహో అమ్మ తల్లు సూపర్ సార్ అరే ఈ సాంగ్ మీరు అక్కడ స్టేజ్ లో పాడారు కానీ సినీ ప్రపంచ లోకానికి కూడా ఎలా వచ్చింది సో పాట ఎండ్ ఎండ్ అయిన తర్వాత సార్ అసలు సాంగ్ మొత్తం రిధమ్ వాయిస్తున్నారు క్లాప్స్ ఫైవ్ థౌసండ్ డెబ్బో పీపుల్ వాయించిన తర్వాత నేను పాట పాడేసి టక్ అంట థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇందుకు అప్పుడు టక్ అంట ఆర్గనైజర్ నా బయోడేటా తీసి అప్పుడు చదువుతున్నాడు అందుకే అంటారు ప్రణయ్ కుమార్ జానపదాలు అవి కోమల విస్ఫృటాలు కోకిల పాటలలో తేనెలులకు జిలుగులని ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పాటలు వింటున్న వారు అంటుంటారని అప్పుడు చదువుతున్నాడు ఆయన అని కిందికి వెళ్ళిపోయాను క్లాప్స్ ఒక నిమిషం వరకు కొడుతూనే ఉన్నారు కొడుతూనే ఉన్నారు సప్పట్లు ఎవరో ఒక పెద్దవాడు వచ్చింది ప్రణయ్ కుమార్ నువ్వు అలా మీ తక్కంట నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ అని కిందికి అలా దిగిపోద్దమ్మా మా ప్రేక్షకులు ఎంతవరకు చప్పట్లు కొడుతున్నంత వరకు నువ్వు అలాగే నుంచు ఉండాలి ఆ తర్వాత దిగిపోవాలి అని అంటే సరే అమ్మా థ్యాంక్ యూ అది ఇదని చెప్పిన తర్వాత దాదాపు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక ట్వంటీ ఎయిట్ సిటీస్లో వచ్చాం సార్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ ఇయర్స్ మొత్తం ఫిఫ్టీ ఎయిట్ సిటీస్లో నేను ప్రోగ్రామ్స్ ఇచ్చాను ఫోర్ ఫోర్ టైమ్స్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఏ సిటీకి వెళ్ళినా కూడా ఈ పాట పాడతారని తెలిసి కూడా అడిగేది మళ్ళీ వినయ్ గారు కూరుంటాయమ్మ పాడతారు కదా అయ్యాది ఎలా పాడతాను మేడం అయిన తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత తానా యాదిరెడ్డి ఈ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయనకు నేను ఈ పాట చెప్పి పెట్టించాను ఆ సినిమాలో గమ్మత ఏంటంటే దీనికి రమణీ భరద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చేసిన పాటలు కొంచెం ఆలీ గారు కొద్దిగా ఎందుకో లైట్గా డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు సో ఈయన ఈయన డైరెక్టర్ గారు ఉండి ప్రణయ్ ఒకసారి ఆలీ గారు వస్తున్నారు ఒకసారి నువ్వు ఆఫీస్కి వస్తావంటే అంటే ఓకే రైట్ సార్ వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రణయ్ ఒకసారి అది ఆ సాంగ్ వినిపిస్తావా సరే అని చెప్పేసి ఆ సాంగ్ వినిపించాను ఈ పాటను ఈ పాట వినగానే గారు ఇమ్మీడియట్ గా ఇమీడియట్ గా పెట్టేయండి అన్నట్టు ఇంకో డ్యూట్ కూడా చేశాను పెట్టేయండి అన్నట్టు నిజానికి అవకాశం నాకు రావడం ఆయనకి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా నాకు చాలా ఇష్టం అలీగారు అనుకోవచ్చు ఆయన హీరో కదా ఆయన నో అను నో అనేస్తే డైరెక్టర్ కూడా ఏం చేయలేడు ఆయన ఉండేసి గా పెట్టేశాడు ఈ పాటలు అన్నారు బస్ అలా నాకు ఇది సినిమాకి వచ్చింది పాట పరోక్షంగా పరోక్షంగా అంతే మళ్ళీ తర్వాత సార్ ఈ పాటతోనే సినిమా బిజినెస్ అయింది అంత సినిమా కూడా నేను నాది నేను చెప్పుకోవద్దు గొప్ప అందరూ అన్నమాట అందరూ తెలిసిన మాటే కాబట్టి చెప్తున్నాను నా గురించి అంత నేను గొప్పగా చెప్పుకోవాలని కాదు సో ఎనీహౌ అలీ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాను ఫుల్ టు సార్ మీరైతే ఈ పాడిన సాంగ్ గాని ఆ రోజుల్లో ఉర్రూ తలుగించిందని అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు ఏమన్నా కానీ ఈ సాంగ్ ఏమన్నా మార్చి కానీ లేకపోతే ఈ టైప్ లో సాంగ్ ఏమన్నా కానీ మీ దగ్గర ఏమన్నా ఉంటే పాడితే మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే అప్పుడు మేము ముందు ఎలా ఉంటాయో అప్పుడు తెలియదు ఏంటంటే మీకు రావడం ఏంటో నేను ఆల్రెడీ దీనికి ఒకటి సీక్వెల్ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ ఈ సూపర్ అడగడం ఆల్రెడీ రెడీగా ఉండడానికి ఇది కూడా ఏంటంటే గమ్మత్ బాంబే నుండి భిక్షగాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కంబైన్ ఇక్కడ వాళ్ళు భిక్షం పడుకుంటుంటారు ఓకే ఈ కూరుంటే ఏమో ఈ పాటని హిందీలో ట్రాన్స్లేట్ చేసి అడుక్కు తింటుంటారు వాళ్ళు హిందీలో హిందులో తొడఖాన అయితే దాలో మహా తొల దాల్ అయితే దాలో మహా తొడఖాన ఐతే దాలో మహా తొడదాల్ ఐతే దాలో మహా వేరి మాటి అచ్చెరైన అమ్మా అమ్మ అమ్మ అని అడుక్కుంటూ ఉంటే ఇది బాంబోన్ గ్యాంగ్స్ వస్తుంది హరే నీ అమ్మ ఇది మన అన్న రా మన అన్న పాడుకున్న పాట ఓ మన వార్షికోత్సవానికి పాడుకున్న పాట ఈ ఇంత కూరుంటే ఏమో భూమింటే ఈ పాటని హిందీలో ట్రాన్స్లేట్ చేసి వీళ్ళు బాంబే భిక్ష వాళ్ళు అడుక్కుంటూ సంచలనం సృష్టిస్తున్నారు మన అన్నకి వెళ్ళి కాంప్లైంట్ చేయాలని చెప్పేసి అన్నా అన్న అన్న అన్నా అన్న అనుకుంటూ వెళ్ళేసరికి ఏంట్రా ఏంట ఏమైంది ఏమైంది అంటే ఇట్లా బాంబే నుండి భిక్షాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసి మన రాష్ట్రానికి వచ్చేసి ఇట్లా ఆయన కూరుంటాయేమో బుగుంటాయో మన పాటని మనం వార్షికోత్సవానికి పాడుకున్న పాటని హిందీలో ట్రాన్స్లేట్ చేసి అడుగుతుంటూ పిచ్చ సంచలనం సృష్టిస్తున్నారా అన్న అనగానే నీ అమ్మనా కొడుకల్లారా అంత దానికి ఇంత కంగారీట ఏదో స్కైలాబ్ వచ్చి పైన పడుతున్నట్టుగా ఏదో తుఫాన్ వస్తున్నట్టుగా అన్నట్టుగా ఇక ఆయన ఓకే అలా జరుగుతుందా వ్యవహారం సరే ఓకే అది కాకుంటే మనం ఇంకో లేటెస్ట్ రా అలాగానే ఈ సాంగ్ సాంగ్ స్టార్ట్ అవుతాయి రెండు మూడు సీన్ చేసుకుని సినిమాలో కొంచో కాల్ మొక్కుతా జరబూవై కొంచెం కూరైంతల్ మొక్కుత్త కొంచెం కూరైల పుల్లు సంత పులుసంచుకోని ముక్కలై ఇల్లం మీపాల పుల్ సంత పులు సంచుకోని ముక్కలై అయ్యకు ఆకు కూరలు వనరు మా కోసం ను నాన్ వెజ్ వన్ అడుపు తింటే తప్పేముంది థౌజండ్ ఉంది అసెంబ్లీ కల్లే యోగం ఉందంబో కొంచెం జరబువైరీ చిక్కలు కూడా అదిరిపోయింది సార్ నిజంగా ఇంతకి ఇది ఇందులో కూడా బాబు మోహన్ గారే యాక్చర్ లేడ లేదు లేదు అప్పుడు చూడాలి ఓకే ఇంకా చూడాలి ఇంకా ప్లానింగ్ లోనే ప్లానింగ్ లో అంతకంటే ముందు ఆ సాంగ్ ని మాకు ఇన్పిచ్చేశారు చూసారా నిజంగా సూపర్ సార్ సిక్ వెల్ అదిరిపోయింది అటు వర్చుని నేను ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాను ఓ ఓ దాంట్లో పెడదాము తర్వాత కూడా మీ సినీ ప్రస్థానం అనేది కూడా ఎలా కంటిన్యూ అంటారు వరల్డ్ వైడ్ హిట్ అయింది ఇది అప్పుడు టీ ప్రభాకర్ గారు ఆయన ఒక సినిమాకు డైరెక్ట్ చేస్తారు ఈ బతుకమ్మ సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా టీ ప్రభాకర్ టీ ప్రభాకర్ రే టీ ప్రభాకర్ గారు ఒక సినిమాకి ఏదో ప్లాన్ చేసుకుంటే ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చింది అరే ప్రణయ్ చేత ఇంకొకటి సాంగ్ చేద్దాం అప్పుడు నాకు కబుర్ పెడితే వెళ్ళాం నేనే ప్రణయ్ ఇట్లా అనుకుంటున్నాము అంటే సార్ మొత్తం నాకు అన్ని గమ్మత్తుగా కలిసి వస్తున్నాయి ఈ పాటలో అయిన కరెక్ట్ సెట్ అయింది అనగానే ఇది కొజ్జోల పాట సార్ ఇది కొద్ది పాత్ర జయభజనంగల్లి సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి హీరో ఆ సినిమాలో ఈ పాట ఏంటంటే ఇది కూడా పేరుడే మేరే అంగే తుమారాకే అనామే యాక్చువల్లీ చాలా బాగుంటది ఈ పాట సుద్దాల శక్తేజ గారు దీనికి రైటరు నేను రాయించుకున్నాను ఆయన ఆయన చేత అన్న ఇది నాకు పిట్టల దొర తర్వాత ఈ సాంగ్ మనం పాడుతున్నామంటే దానికి ఒక లెక్క ఉండాలన్నా మీరైతేనే కరెక్ట్ అని అంటే ఇంకా ఆయన మనసు పెట్టి రాశాడు సార్ ఎవరు రాయలేర ఇంపాసిబుల్ అసలు చరణంలో ఎంత బల గమ్మతు ఉంటుందంటే మళ్ళీ దట్టు ఇది కొద్దిగా యాక్సెంట్ వేరే ఉంటుంది ఒక జానపద గాయకునిగా కష్టం ఇంకా సాంగ్ రెడీ చేసి ఇచ్చాడు ఆయన అద్భుతంగా రాసాడు పాట అది అది కూడా బాగా హిట్ అయింది సార్ ఈ డాన్స్ బేబీ డాన్స్ ఇట్లాంటి వాటిలో చాలా ప్లే చేశారు అది కూడా అది ఏంటంటే ఆలీకి ఆ సినిమాలో కడుపు ఓకే దేశం మొత్తం కొజ్జోళ్ళంతా పండగ చేసుకుంటుంటారు ఎట్లా అంటే ఏమని మన జాతిలో పెద్ద పంట పండిపోయింది రా బాబు అనగానే ఇంకా మొత్తం అది అట్లా అట్లా స్ప్రెడ్ అయ్యి మొత్తం ప్రపంచం అంతా పాకిపోతుంది సార్ అది అయితే బీబీసీ నుండి వస్తారు పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఓకే ఆలీని ఎట్లా కడుపు అవడం ఒక మగవాడికి ఎట్లా సాధ్యం అన్నట్టుగా ఈ ఆలికి సీమంతం పాట ఇది పెద్దాపురాం నుండి స్పెషలిస్ట్ ను పిలిపించి చేద్దామని అప్పుడు దీని కూడా క్యారెక్టర్ బాంబు అని అబ్బో పిల్ల గాడే నెల గాడి నాడు అబ్బో గాడి నెల తప్పి నాడు చూడేమి మైసూరు పాకులు పెడదామి సీమంతం అబ్బో గాడే ఓలాపో ఇది పల్లవి సార్ ఆయన చరణాలు భలే గమ్మత్తుగా రాసాడు ఏంటంటే ఎంత రివర్స్ అన్నట్టుగా ఒక చరణం వినిపిస్తా వీళ్ళది అంతా ఉల్టా ఉంటది అయితే నిండు చూడాలి అమ్మాయిని మన సిస్టర్ కావచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని నైన్త్ ఇట్లా నిండు చూడాలంటే నైన్త్ మంత్ ఇట్లా సడన్ గా ఇట్లా కూర్చోవద్దు ఇట్లా జాగ్రత్తగా కూర్చోవాలి జాగ్రత్తగా ఇవ్వాలి అనే జాగ్రత్తలు చెప్తుంటారు సో ఈయన చరణాలు ఆశక్తే గారు బలే రాదు సార్ ఎట్లా అంటే మిల్లి మెల్లిగా నడువు మిల్లి మెల్లిగా నడువు నో హుస్తా మనిషివి కావు మిల్లి మెల్లిగా నడువు నో హుస్తా మనిషివి కావు కలికాలమే హక్ పంటె తులువు కాదు కడుపు కొయ్యకుండా అంటే సిజరేన్ కాకుండా కడుపు కొయ్యకుండా కాన్ పైతే చాలు బాయ్య కవల పిల్లలు పుడితే కంగారు పడకు బాయ్య పాలు చాలా వంటూ ఓ రప్పో పాలు చాలా పరిశాను కాకు బాయ్య కాటి కళ్ళు తాగోనికు తన్ను కోస పాలు అబ్బో నెల నెలదప్పినడు చూడి అబ్బో పిల్లగాడే నెల నెలదప్పినడు చూడే అబ్బో పిల్ల ఇది సార్ సార్ సూపర్ మీరు ఎందాక చెప్పారు చూడండి సార్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది వాళ్ళ యాక్సెంట్ గానీ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పేసి ఆ ది ఇలా చేయడం అనేది కూడా అది కూడా ఆ రోజు కష్టం చాలా కష్టం అంటే ప్రతి అక్షరంలో హాగలుస్తుంది వాళ్ళకి తెలుగు తీసుకోండి మీరు ఇంగ్లీష్ లో తీసుకోండి ఇప్పుడు మాములుగా అబ్బో పిల్ల హిల్ల గాడే హబ్బో పిల్ల హో పిల్ల గాడే నెల దప్పినడుచూడి కేకులు పెడదామే పూత రేకులు పెడదామే మైసూరు పాకులు మామూలు మైసూరు పాకు కాదు మైసూరు పాకులు పెడదామే శ్రీమంతం సీమంతం సేద్దామే మామూలుగా శ్రీమంతం అంటాం కదా సార్ మనం సీమంతం సేద్దామే అది అది బలెగమ్మతు ఉంటుంది అది అది దాన్ని మనం పట్టాలి ఆ పట్టు చాలా కష్టం సార్ పట్టుకున్నా కూడా పాడడం కూడా నిజం కూడా కష్టమే నాకు చాలా అలోకగా అది అనుకోవాలా వచ్చింది అనుకోవాలంటే చాలామంది జానపద అంటే సైడ్ వెళ్ళాలి అనుకుని మీ టైంలో చాలామంది అనుకుని ఉంటారు కానీ అందరూ సక్సెస్ అయ్యేలేక కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు కాకపోతే అది ఇది మీరు అన్నట్టు దానిలో ఉన్న ఆ పట్టును పట్టుకోవడం కానీ సో ఏంటంటే ఎవరు ఎలా చేస్తున్నారో దాని తగ్గట్టు మనం తీసుకొని ముందుకు వెళ్ళాలనేది కానీ మిమ్మల్ని అడగాలనుకునేది ఒకటి ఏంటంటే సార్ సో మీతో పాటు చాలా మంది కూడా ఈ కెరీర్ అనేది మొదలు పెట్టుకొని చూసుకుని ఉంటారు కానీ వాళ్ళందరూ ఎవరు అంటే రాని స్థాయికి మీరు వచ్చారు దానికి గల స్పెషాలిటీ ఏంటి ఆ రీజన్ ఏంటంటే ప్రెజెంటేషన్ సార్ ప్రెజెంటేషన్ నేను ఎవరికైనా చెప్పాలి చెప్పినంత మనం గొప్పవానం కాదు కానీయండి ప్రెజెంటేషన్ ఒక సాంగ్ మనం పాడుతున్నప్పుడు నాకు చాలా చోట్ల ఈ అప్రిసియేషన్ వచ్చింది నేను జనరల్గా ఏంటంటే మనం ఏదన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా నేను చాలా ప్యాంటు చొక్కా అంతే సింపుల్గా వెళ్తాను మరి ఇట్లా అట్లా డ్రెస్సింగ్ అట్లా ఇట్లా ఉండదు ఆర్బాటాలు ఉండవు ఏముండవు సింపుల్గా వెళ్ళేసి చాలా మంది అనేది ప్రణయ్ కుమార్ ప్రతి పాటలో నీ పాటలో ఒక సందేశం ఉంటుందయ్యా అది కాకుండా నీ ప్రెజెంటేషన్ నీ ఉత్సరణ అది చాలా పర్ఫెక్ట్ గా మళ్ళీ ఆడియన్స్ మింగిల్ మింగిలై పాడడం అది ఇంపార్టెంట్ సార్ తో మింగిల్ అయి పాడాలి మన అరచేతిలో పెట్టి కొట్టాలి ఆడియన్స్ని అప్పుడు మనకి భలే రెస్పాన్స్ వస్తుంది మనం మనమే పాడుకుందాం మనది మనమే ఎంజాయ్ చేద్దాం అంటే కాదు కదా ఆడియన్స్లో ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ అయి పాడడం అట్లా నాకు బాగా పేరు ఉన్నాను అవును మీరు అడుగుతున్నారు క్వశ్చన్స్ నేను చెప్తుంటే ఉంటే మీకు ఇంట్రెస్ట్గా గా అనిపించాలి అది నాకు అప్పుడు బాగా నేను మెయింటైన్ చేసేది సార్ అది అండ్ కానీ ఏంటంటే జానపద గేయాలు ఒకప్పుడు సూపర్ అంటే ప్రేక్షకుల ఆదరణ కానీ అన్నీ బాగున్నాయి కానీ మధ్యలో వాటికి ఉన్న ఆదరణ కానీ సో ఇట్లా కానీ ఆ షోస్ కానీ మొత్తం తగ్గిపోతూ వచ్చాయి అలాంటి సందర్భంలో మీకు ఏమనిపించింది నాకు మంచి క్వశ్చన్ మీది నాకు మళ్ళీ నా పాత ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ రిపీట్ చేయాలని బాగుంది భలే ఉంటుంది సార్ ప్రోగ్రామ్ అబ్బే అసలు ఇప్పుడు ఇవంతా ఇవి రొటీన్ విన్ని విన్ని మళ్ళీ ఆ ట్రెండ్ మళ్ళీ స్టార్ట్ చేస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది నాకు కొద్దిగా టైం దొరకగానే నాకు వాటిది మళ్ళీ ఒక్కసారి సిక్స్ మంత్స్లో ఏదో ఒక ప్రోగ్రామ్లో పిలుస్తాను మిమ్మల్ని ఖచ్చితంగా ఆ షో ఎట్లా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా చూదురు తప్పకుండా భలే ఉంటుంది అది నేను అన్నట్టు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అసలు జానపదానికి అసలు ఒక గమ్మత్తైన టేస్ట్ ఉంది సార్ నేను లో అమెరికాలో ఈ సెల్లార్ ప్రోగ్రామ్స్ అంటాం మేము ఓకే సెల్లార్ ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఉన్నారు నేను పరిచయం మీకు అరే ఇట్లా ప్రణయాన్ని వచ్చాడు ప్రణయ్ వచ్చారు అరే మీ ఫ్రెండ్స్కి వాళ్ళు వీళ్ళందరినీ పిలుచుకొని గెట్ టుగెదర్ లాగా మీ ఇంట్లో ఒక ఫైవ్ సిక్స్ పేర్స్ ఒక టెన్ లేకుంటే ఒక ఫిఫ్టీన్ పేర్స్ అట్లా ఎక్కువ ఓ ట్వంటీ పేర్స్ దొరికితే ఎక్కువ కుటుంబ ఫ్యామిలీస్ రావడం అది జస్ట్ మాకు ప్రోగ్రాం లేని టైంలో ఇవి జరిగాయి అప్పుడు ఇట్లా కూర్చునేది అందరం సేమ్ ఇదే మీ కింద ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా అందరూ కూర్చునేది కూర్చొని ఇంకా సరదాగా వాళ్ళు చేసుకుంటుంపుకుంటే మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అంటే ఇంత దూరం నుంచి వెళ్ళాం కదా మనం అక్కడికి వాళ్ళు ఎంజాయ్ చేసేది తర్వాత అంత అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు అనుకొని కవర్లో తల ఇంత డాలర్స్ ఇచ్చి మనకి యా కవర్లో కానీ అక్కడ నేను గమ్మతైన పాటలు ఎంజాయ్ చేసేసారు వాళ్ళు భలే విచిత్రం ఇవి ఒరిజినల్గా ఒరిజినల్ జానపదాలు ఎంత డెప్త్లో ఉంటాయంటే మీకు మత్స్సుకు ఒక ఊరిలో వాడి పేరు రాజన్న పెళ్ళైన కొత్తలో ఉన్న మోజు వాడికి రోజు రోజు తగ్గిపోతుంది ఓ పిల్లనో పిల్లడో పుట్టాడు పుట్టాడు పుట్టిన తర్వాత వాడు ఇంకా అవి ఉంటాయి కదా వాడికి ఆ స్మెల్ అది దానికి వైఫ్ దగ్గరికి వెళ్ళట్లేదు వెళ్ళకుంటే మంచిగా వినండి జాగ్రత్తగా ఆమె వీడి ప్రవర్తనను గమనిస్తుంది గమనిస్తూ ఆమె భావాన్ని వ్యక్తం చేస్తుంటుంది ఏమీ దొరో ఏమీ దొరో నా సిండి దొరో రాజన్న దీనికి ఎవరు రైటరు ఈ బాణి ఎవరిదో కూడా మనకు తెలియదు నేను కొద్దిగా మార్చుకున్నా తప్ప ఒరిజినల్ జానపదాలు సార్ ఇది ఓకే అంటే మన తాత ముత్తాతల కాలము నాడు వారి నోటి నుండి జాలువారిన పదాలే జానపదాలు దీనికి రైటర్ ఎవరు కూడా మనకు తెలియదు మనకు తెలియదు కానీ ఆ భావం చూడండి బ్రహ్మాండంగా ఉంటది ఏమి దొరో నా దొరో నాసి దొరో రాజన్నారోర రాజన్న ఆమె భావాన్ని వ్యక్తం చేస్తుంది భావన వ్యక్తం చేస్తుంది ఏమంట భర్త దోరు ఏమి దొరో న సింధి దోరో రాజన్ ఇవ్వ ఏమన్నా రో ఇదో దొర ఏటి గద్ద రాజన్నా రాజన్న ఏడు మంచిలా కావాలండో ఈ రాజన్న ఏమీ దొరు నా సింధి దోరో రాజన్ నయెవ్వారేమన్నా తో రాజన్న నల్ల నల్లగా ఉన్నారు సార్ ఇప్పుడు అంట వాడికి నల్ల నల్లగా నేనున్న నీ రాజన్న నమ్మదాయని మనసు రాజన్నా నల్ల రేగడి దున్ని చూడు రాజన్న తెల్ల జొన్నలలికి చూడు రాజన్నా అంటే రేగడిది లో తెల్ల జొన్నలు పండట్లేదా ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు నా కల నీకు గుర్తురాలి ఇప్పుడు నీకు నల్ల కనపడుతున్నా నేన అనేది క్వశ్చన్ చేస్తుంటావు చాలా అందంగా ఓకే మళ్ళా తర్వాత ఏముంటది పొట్టి పొట్టిగా నేను రాజన్న పొందా దాయని మనసు రాజన్న పొట్టి పొట్టిగా నేను రాజన్న పొందా మనసు రాజన్న పొట్టి సింత పులుసు పులుసే రాజన్న పొట్టి దాని మనసు మనసే రాజన్న ఏమీ దొరు ఆ సిన్ని దొరు దొరు రాజన్న బిడ్డ ఇది మంచిగా వినండి ఎంత గమ్మత అంటే అంటే నీకు పిల్లలు పుట్టారని చెప్పేసి నా మీద మనసు రావట్లేదు నీకు మోజు మోజు తగ్గిపోయింది అని చెప్పేసి ఆవిడ వీడి గురించి ఎంత మాట అంటది వినండి ఒక్క బిడ్డ రాజన్న మనసు రాజన్న ఒక్క బిడ్డను ఒర్రెలేస్తా రాజన్న నువ్వు పక్కా కుంటే చాలు లేరాజన్న ఏమి దొరు నాసి దొరు రాజన్నే మన్న తొయ్యోరు రాజన్న ఇంటి ఎన్నుకీత వనమో రాజన్న గీత కొచ్చింది ఏమి సేతు రాజన్న ఈతబో కూరాజన్నీ శ్రీ తన్నబోరాజన్న తిరగబోరాజన్న ఆసుపత్రి పాలుగా కూరాజన్న ఎయిడ్స్ కి ఎప్పుడో సందేశం ఇచ్చారు సార్ వంద సంవత్సరాల క్రితం ఇది ఇప్పటి నిన్న మొన్నటి పాట కాదు ఒక వంద సంవత్సరాల క్రితం బాణీలు పాటలు ఇవి ఎయిడ్స్ కి ఎప్పుడో సందేశం ఇచ్చి చూడండి ఆడ ఈడ తిరగబోకు రాజన్న ఆసుపత్రి పాలుగాకు రాజన్న ఏమి దొరు కాసిన్ని దొరు రాజన్న ఎవ్వరేమన్నా తోయి దొరు రాజన్న సేకరణ జానపదాలు ఇవి భలే గమ్మతం ఉంటాయి సార్ ఇవన్నీ పాడేది వాళ్ళ దగ్గర ఈ సెల్లర్ ప్రోగ్రామ్స్ లో ఇట్లాంటి పాటల్ని భలే ఎంజాయ్ చేశారు సార్ వాళ్ళు అక్కడ మన తెలుగు పీపుల్ అమెరికాలో చాలా సెల్లర్ ప్రోగ్రామ్ బాగా చేశాను నేను ఎన్ని వింటూ ఉంటే సో ఇప్పుడున్న పబ్ కల్చర్ వింటున్న ఇవన్నీ అంటే లైవ్ మ్యూజిక్ మధ్య బాగా వస్తుంది అలాగా ఒక్కటి ఒక్కటి మీరు ఏదైనా కానీ ఒక జానపద గాయకుడిగా వర్ధమాన జానపద గాయకుడిగా సో అట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేస్తే చూడాలని కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నారు కానీ నేను ఏంటంటే సార్ ఒకటి ఉంది ప్లాన్ ఉంది అలా వద్దో తెలియదు పర్లేదు సార్ జనల్గా ఏంటంటే ఎవరైనా మనల్ని రేపటి దినం క్వశ్చన్ చేసినా కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది మీరు అన్న స్టైల్లో పబ్ కల్చర్ లో చేస్తాను మైండ్ లో ఉంది కోడి బాయనే లచ్చి కోడి బాయనే కోడి దిన్నోని ఇల్లు గాలిపోయనే కోడి దిన్నోని ఇల్లు కూలిపోయనే కోడి బాయనే లచ్చి కోడి బాయనే కోడి వాయనే లచ్చి కోడి బాయనే కోడి దిన్నోని ఇల్లు గాలిపోయనే కోడి దిన్నోని ఇల్లు కూలిపోయనే అట్టన్ తిట్టే కోడి బాయ్ అట్టన్ తిట్టదు గుడ్లు పెట్టే కోడు బాయ్ అట్టన్ తిట్టం కోడి కాదు పందం కోడి పుంజు బాయ్ వాపనోళ్ళ సందు పందం కోడి పుంజు బాయ్ కుమటల్లో సందులు ఎట్లా గుడ్లు పెట్టే కోడి బాయ్ కోడి బాయ్ అయ్య కోడి బాయ్ అయ్య కోడి బాయ్ కోడి బాయ్ లక్షమ్మది కోడి పుంజు బాయ్ పుంజు బాయ్ లక్షమ్మది ఇది ప్లాన్ లో ఉంది ఊరికే రఫ్ గా వినిపిస్తాను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాను నైస్ సూపర్ అక్కడ ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు తిన్నారని చెప్పట్లేదు మనం అక్కడ ఆ సందర్భం వెళ్ళింది కోడి దొరకట్లేదు తప్ప ఇది ఎవరిని విమర్శించినట్టు కాదు ఎవరిని తక్కువ చేసినట్టు కూడా కాదు ఏదో సరదాగా మనం ఎక్కడైనా కూడా పాటల్లో కులం ప్రసక్తి జానపదంలో రానివ్వకుండానే చూసుకుంటాం మాకు ఆల్ ఇండియా రేడియో ఆడిషన్ సింగర్ నేను దూరదర్శన్ ఆడిషన్ సింగర్ని సో మాకు ఈ ఉంటాయి రిస్ట్రిక్షన్స్ అయినా ఇక్కడ మనం ఏమన్నా వాళ్ళు తిన్నారని చెప్పట్లేదు ఆ ఏరియాలో పోయి పుంజు పోయింది పోయింది అని చెప్పామంతే అంతే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి మరి ఒకసారి మీ యా ఒకటి అనుకుంటున్నా సార్ ఏంటంటే నా మనసులో ఉన్న ఒపీనియన్ ఏంటంటే సో సినిమాల్లో చాలా వరకు ఎన్నో సాంగ్స్ వింటూ ఉంటాం మెలోడీ కానీ ఇట్లాంటి గానీ కానీ కొన్ని కొన్ని జానపద సాంగ్స్ కొన్ని పెట్టినప్పుడు మాత్రం ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ మాత్రం మాసివ్ గా ఉంటది ఎగ్జాక్ట్లీ ఇంత ముందు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు లేదంటారు అస్తం అది మీరు అన్నట్టుగా అప్పుడు ఏటికీతం పెట్టి ఇప్పుట్లు పండించి ఎన్నడూ మెతికిరగరన్నా నేను గంజిలో మెతకెరగరన్నా కాల్ చేయి కడుక్కొని కట్ట మీద కోకుంటే కాకి తన్ని పోయారన్నా కాకి పిల్ల తన్ని పోయారన్నా తర్వాత యాతమేసి తోడిన ఏరు ఎండదు ఎంత మీరు మీకు ఈ పాటలు తెలియదు అనుకుంటా మీ జనరేషన్కి ఒకసారి మీరు వినండి మనసు పెట్టి అద్భుతంగా ఉంటాయో రాజేంద్ర ప్రసాద్ గారు బాగా ఇష్టం ఇట్లాంటివి జానపదాలు అందులో ఇట్లాంటి మీరు అన్నట్టుగా ఒరిజినల్ జానపదాలు గారికి కూడా చాలా ఇష్టం అలీ భయ బాగా ఎంజాయ్ చేసేది అప్పుడప్పుడు మేము ఖాళీగా గారు కూర్చున్నప్పుడు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకునేది ప్రసాద్ గారు గారు తర్వాత ఒకరోజు నాకు రాజేంద్ర ప్రసాద్ గారు భలే హెల్ప్ చేశారు సార్ ఉల్టా పల్టా సినిమాకి ఒక డ్యూయట్ సాంగ్ ఉంది అయితే ఆయన పట్టుబట్టి ఇది ప్రణయ్తో చేయించండి వాళ్ళు బాగా చేస్తారు అది అని చెప్పేసి ఆ ఒక్క పాట మాకు ఏం చేస్తే ఆ పాట అది కూడా పేరడే దాని మీద మళ్ళీ ఆ పాట రాసుకొని నేను రెడీ ఉన్నాము బట్ మా మదర్స్ చనిపోయారు రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్లు చేస్తూనే ఉన్నారు నేను ఫోన్ వస్తా పాటలు వద్దు వద్దు అది మనం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం నా వద్ద ఇక పాటలు గీట్లే అన్నీ వద్దులే అన్నట్టుగా అందుకని మా అమ్మ అంటే చాలా ఇష్టం ఎవరమ్మ అందరికీ ఇష్టం ఎవరమ్మ అంటే వాళ్ళు సో అట్లా ఇక నేను వద్దనుకున్నాను ప్రసాద్ మరీ పిలిపించుకొని తమ్ముడు ఫోన్ చేశారు ఆయన తమ్ముడు మీ అమ్మ మా అమ్మ ఒకటి కాదు నేను నేను వస్తాను నీ దగ్గరికి కరీంనగర్లో నేను అదే ఏంటన్నయ్య మీరు రావటం ఏంటి వద్దొద్దు ఏం లేదు అన్నయ్య కొంచెం మూడు లేదు మళ్ళీ వయసు కూడా బాగాలేదు నీకు ఏం పొరలేదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నా మాట విను అని చెప్పి టికెట్ బుక్ చేసి ఫ్లైట్లో చెన్నై పంపించాను నన్ను పంపించిన తర్వాత ఎంఎం శ్రీలే గారు మ్యూజిక్ డైరెక్టర్ అదొక ఇన్ఫీరియారిటీ నాకు అమ్మాయి మళ్ళీ ఏమన్నా డిసప్పాయింట్ అవుతే బాగుండదు వాయిస్ నిజం కూడా ఏడ్చి ఏడ్చేసి బా బాగా కంట్రోల్ కంట్రోల్లో లేదు వెళ్ళిన తర్వాత స్టూడియోలో ఇంకా రికార్డింగ్ స్టార్ట్ అయింది శైలజ గారు పాడేసారు తర్వాత నేను పాడేసాను పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే ఆ అమ్మాయి ఒక మాట అరే అరేతన్ వాయిస్ భలే ఉంది పాడుతూ ఉంటే పాడుతుంటే తన ఫ్లో భలే వస్తుంది అన్నది అమ్మ అది నాకు అది అది పిన్పడింది కంట్రోల్ బోర్డు నుంచి రూమ్ నుండి కొద్దిగా ఎంకరేజ్మెంట్ అనిపించింది అరే ఇంకా మన బాగానే ఉన్నట్టుంది అని చెప్పేసి పాడాను ఉల్టాపల్ట సినిమాలో ముష్టి కల వచ్చేసిందే బాలే అది ఆయన పాట నేను వేసి శైల గారు అది డివేట్ పాడాము అది అది కూడా ప్రసాద్ గారి పట్టుబట్టి పాడించారు సార్ అది అది అంటే ఆయనకు జానపదాలు చాలా ఇష్టం అట్లా నా మిత్రుడు కథను ఉండే ఇట్లాంటి ఎందుకు రావట్లేదు పాటలను మీరు అడిగారు కదా ఇప్పుడు నైంటీ టూలో మా తెలుగు యూనివర్సిటీ హాస్టల్లో ఒక నా సీనియర్ ఆయన నాగరాజు గారు అనుకుంటా ఆయన విజయవాడ ఆల్ ఇండియా రేడియో దాంట్లో చేస్తున్నట్టున్నారు అసలు ఏంటి ఇట్లా అన్న ఈ ఒక్క ట్యూన్ మీద ఏదన్నా రాయండి అనగానే టక్క టక్క రాసేసాడు సార్ జాలని వాళ్ళ పాట ఏదో ట్రై చేద్దాం తందాని తనే తనారుందాని తానే తనారుందాని తానే తనారు తందానే తానే తానారు తందానే తానే తానారు తందానే తానారు చంద్రం మీద సామోజేసే చేసే చపల సిని ఒడ్డున్న బడ్డ చాపా తీరు నీ బతుకాయరా

విధంగా ఇక్కడికి రావడం మీ పాటలు కూడా వినిపించడం మీ గురించి మా ప్రేక్షకులకు కూడా ఈ తరం వాళ్ళకి చెప్పడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మళ్ళీ మీ స్టూడియోకి రావాలని ఖచ్చితంగా సార్ నేను మంచి మంచి ఇంకా పాటలు మంచి ప్రిపేర్డ్గా చేసి మళ్ళీ మీకు చక్కగా ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పేసి సవినయంగా మనం చేస్తే నన్ను పిలిచినందుకు ఐ డ్రీమ్ ఛానల్ వారికి నేను సర్వదా కృతజ్ఞుని థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో గాయస్ మరి చూశాం కదా జానపద గాయకుడైన మరి ప్రణయ్ కుమార్ గారి ఇంటర్వ్యూ సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ యువర్ చాణక్య సీ యు